క్రిస్టియన్ల యొక్క కల్చరు మరి కాపు బల్జా తెలగ ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా వీళ్ళ కల్చరే ప్రపంచవ్యాప్తంగా మానవుని యొక్క కల్చర్గా తీర్చిదిద్దబడింది. దీనిలో ఏ విధమైనటువంటి ప్రాశస్త్యం లేదు, దీంట్లో ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఎందుకోసం అంటే ఆ విధమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి ఒక కమ్యూనిటీకి మరి కుల పెద్దలు రకరకాల సంఘాలు పెట్టుకుని వివిధ ప్రకటనలు చేస్తూ పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మీకు కావాలంటే కులాలు మీ గ్రామ స్థాయిలో కుల సంఘాలు పెట్టండి, ఇద్దరిని చదివించండి, ఒక్కళ్ళని చదివించండి, తప్పులేదు. రాష్ట్ర సంఘాలు దేశ సంఘాలు ప్రకటనలు చేసుకుంటూ మీరేమీ చేయకుండా ఉట్టిగా ప్రకటనలు చేసుకుంటూ దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. కొంతమంది ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక జాతీయ సంఘం ఏర్పాటు చేసుకుని వాళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి ప్యాకేజీలు తీసుకుని ప్రకటనలు చేస్తున్నారు. దయచేసి ఆ విధంగా వెళ్ళొద్దు. మీకు అభిమానం ఉంటే చాటుకోండి, కుల సంఘాల పేర్ల మీద ప్రకటనలు చేయడం మానేయండి. దయచేసి ఈ యొక్క మనం పాటించాలి. దానికోసం రాబోయే కాలంలో ఒక క్రమశిక్షణ సంఘం ఖచ్చితంగా పనిచేస్తానికి సిద్ధమవుతుంది. మీరు కనుక మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే వాళ్ళతో మాకు సంబంధం లేదని ప్రకటన చేయాల్సినటువంటి అవసరం రాబోతుంది. అలాంటి అవకాశం మాకు ఇవ్వద్దు దయచేసి. ఓకే, అట్లాగే మరి సినిమా రంగంలో మీ పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడం కోసం మరి దాసనారాయణరావు గారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి మన సినిమా రంగానికి యావత్ ప్రపంచానికి ఆయన ఎంతో మంది డైరెక్టర్లు ఇచ్చారు. అట్లాగే ఎంతో మందిని హీరోలు ఇచ్చినటువంటి మెగా ఫ్యామిలీ ఉంది. అట్లాగే ఎస్వి రంగారావు గారి ఫ్యామిలీ ఉంది, అల్లు రామలింగయ్య గారు, పక్క అరవింద్ గారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే సినిమా రంగం సినిమా ప్రపంచం మొత్తం కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంది. అట్లాగే మీ పిల్లలు కూడా రాబోయే రంగంలో మరి కళాకారులుగా అట్లాగే విద్యావంతులుగా మరి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలని చెప్పి దానికి పెద్దల సహకారం తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి అట్లాగే వ్యాపార రంగం కూడా బలిజలు మరి ప్రపంచానికి దశా దిశను చూపించినటువంటి కమ్యూనిటీ కాబట్టి మనం నిలబెట్టుకుని రాబోయే కాలంలో ఆ దిశగా ప్రయాణం చేద్దామని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మన మీద రౌడీ ముద్రలు వేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కపట్దార్ అని చెప్పాలి. రౌడీ గోండా అనేటువంటి పదాల ద్వారా 70 సంవత్సరాలు అధికారానికి దూరం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కుల సంఘాల నిర్మాణం చేపించి మనతోనే రకరకాల ప్రయత్నాలు చేసి రౌడీలుగా గుండాలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన మీలో ఎవరైనా ఏ పార్టీల కన్నా ఉంటే దయచేసి గతంలో మీరు చేసి సక్సెస్ అయి ఉండొచ్చు, ఇప్పుడు అది సాధ్యపడదు, ఇంకా మీ ప్రయత్నాలకి మేము అడ్డుపడతామని చెప్పేసి అలాంటి ఆలోచన నుంచి విరమించుకోవాలి. దయచేసి విఘ్నులందరూ కూడా కాపులందరూ కూడా దీన్ని మనం గమనించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడిగిన ప్రశ్నకు తప్ప అన్ని సమాధానాలు ఇచ్చాడు ఆయన. నేను అడిగిన ప్రశ్నకు తప్ప అన్ని సమాధానాలు ఇచ్చారు. దాసరి నారాయణరావు గారి సినిమా గురించి చెప్పడం జరిగింది మా సోదరుడు. ఎందుకంటే ఆయన పేరు మీద ది లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేటువంటి ఒక అవార్డుని ప్రకటన కోసం ఒక ప్రయత్నం చేస్తే మరి దాన్ని కూడా కబ్జా చేయడం కోసం ఒక ఛానల్ని వెళ్ళి లాలూచిపడి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అనేక అంశాలు ఉంటాయి. లాలూచిపడి ఒక ఛానల్ని అడ్డం పెట్టుకుని ది ట్రూ లెజెండ్స్ అని చెప్పి ఇంకొకటి ప్రకటన చేసి మేము చేస్తున్న కార్యక్రమానికి కూడా అడ్డుపడతా ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా మనకి మనం కూడా మొట్టమొదటి నుంచి కూడా ఉన్నాం. ఎందుకంటే కొన్నింటిని మాట్లాడాల్సిన అవకాశం ఉంటుంది, కొన్నింటిని మాట్లాడకుండా పనిచేయాలి. మనం కనుక అన్నిటినీ స్టేజీల మీద మాట్లాడుతూ పోతే అది కరెక్ట్ కాదు. మనం చేసే పని చేసుకుంటూ పోవాలి. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ దర్శక రత్నని మంచి సినిమాని పూర్తి చేస్తాం. ఆయన యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఆలోచన ద్వారా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది మరి సినిమా రంగానికి పరిచయం అయ్యారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఒక సైన్యాన్ని తయారు చేయడానికి ఏది సినిమా రంగంలో కూడా ఏదో నలుగురు ఐదుగురే కాదు ఒక మెగా ఫ్యామిలీయే కాదు అలాంటి మెగా ఫ్యామిలీలు దేశవ్యాప్తంగా తయారవడం కోసం మరి ఒక అంబేద్కర్ ఒక అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని తయారు చేయడానికి మరి ఒక కపూర్స్ ఫ్యామిలీకి ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ సినీ కళాకారుని తయారు చేసినటువంటి ఒక పైడి జయరాజు మరి మన బిడ్డే అని చెప్పుకోవడానికి మన వారసుడే అని చెప్పుకోవడానికి ఇక్కడ ఏ విధమైనటువంటి ఆతిథ్యం లేదు. స్వాతంత్రానికి పూర్వమే 1909లో పుట్టి 1922-23లోనే మెగా హీరోగా మరి మొట్టమొదటి తెలుగు భాషల్లో మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా ఆయన ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు. అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే ముందే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి కూడా మనవాళ్లే. రాజకీయ పార్టీ మొట్టమొదటి పెట్టింది కూడా
స్వాతంత్రాని పూర్వమే మొట్టమొదట పొలిటికల్ పార్టీ కూడా మందే కాబట్టి అన్ని రంగాల్లో మనం ఉన్నాం మా సోదరుడు ఏమంటాడు అంటే దాన్ని ప్రకటన చేయండి అంటున్నాడు సినిమాని ఖచ్చితంగా అది త్వరలో మీ ముందుకు వస్తాం దాన్ని పూర్తి చేస్తాం రాబోయే కాలంలో ఇంకా అనేకమైన అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు మీ ముందుకు రాబోతున్నాయి చేస్తాం అనేక ఒడిదుడుకులు వస్తాయి అవన్నిటిని అధిగమిస్తాం ఖచ్చితంగా పూర్తి చేస్తాం నీ సహకారం కూడా తీసుకుంటాం ఖచ్చితంగా థాంక్యూ వెరీ మచ్